కేశవరాయుడు పూజారి, తను నా పెళ్ళం. పెళ్లి చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు. నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు. నాకేం చేయాలో తోచలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అదిగో కొండ కింద ఉన్నాడు కేశవరాయుడు. సరే, నేను చూసుకుంటానులే. వీరయ్య. కేశవరాయుడు. తనే వీరయ్య. నన్ను క్షమించరా, నేను ఇష్టానికి రాలేకపోయినా. నేను వెళ్ళించుట పెద్ద గొడవైపోయింది. భూమారావు దగ్గర నుంచి తన్ని కాపాడి వచ్చే దారిలో తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది నా పెళ్ళం. ఇది నీకేమైనా బాగుందా? నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా? వదిలేరా, అందుకే అన్నగా క్షమించమని. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను, సరేనా? సార్, ఇక్కడ వాడి బండి ఉంది సార్. పోలీసు వచ్చేశారు. భూమారావే పంపించుంటాడు. వీరయ్య, పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు, శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ఎందుకంటే వచ్చింది ఆయరియా పోలీసులు. నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో. నేనా? అవునరా, నువ్వే. శారదమ్మ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు. నువ్వు తను కొంచెం జాగ్రత్తగా చూసుకో. మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్ళను? శారదమ్మ, నేను చెప్పేది విను. ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను. వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా. లేదండి, ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది. వెంటనే పెడితే వెళ్ళు, వెళ్ళు. వీరయ్య, తీసుకెళ్ళండి, వెళ్ళండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళమంటుంటే వెళ్ళండి, నేను వచ్చేస్తాను. మీరు వెళ్ళండి. జాగ్రత్త. వేరే ఎవరిన పిల్లని తీసుకొస్తున్నాడు? అవునరా. ఇరయ్యా, ఇదెవరు? నీ పెళ్ళవా? పూజారింటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే చక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా. శభస్రం మావా, ఊరోళ్ళందరూ ముక్కుని వేలేసుకునేలా చేసావే. రెండ్రా పోదాం. రారా మావా. ఏమిటి అతను నన్ను నీ పెళ్ళం అంటున్నాడు? నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి? ఇప్పుడు ఏం చేయమంటావు? కేశవరాయుడు ఏం చెప్పాడు? నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా? అందుకని ఇలా చూడు, ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు. కేశవరాయుడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి, అదే నాకు కావాల్సింది. నువ్వు ఏదో ఒకటి నోటుకొచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది. నువ్వు అనవసరంగా గోల చేయకు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. రా, చెప్తున్నాను కదరా. ముసల్దనా, ఏరయ్యా ఓ పిల్లని పెళ్లి చేసుకునే తీసుకొస్తున్నాడు. అవునయ్యా, నిజంగానే పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు. నేను ఇల్లు ఆకపళ్ళం పట్టుకొస్తాను. తొందరగా రా. ఎన్నాళ్ళకి మాకు మంచి రోజులు వచ్చాయి, ఈ ఇంటికి మహాలచ్చిపోతుంది.
ఏందిదా గమ్మునుండ్రా, ఇప్పుడే పెళ్లి చేసుకుని కోడలు ఇంటికి తీసుకొచ్చా? బాగతి హారతి బాగతి, నోరు మూసుకోవయ్యా. చేతి రమ్మన్నా. కుడికాలు ముందెట్లో లోపలికి వెళ్ళమ్మా. అవును ఇదొకటి లక్షణమైన పెళ్ళే, మనస్సుకు తృప్తిగా. పోండే పెద్ద చూడొచ్చారు, పోయి మీ పనులు చూస్తారు. ఏంటిది కేశవరాయుడు నిన్ను నమ్మే కదా నన్ను నీతో పంపించాడు? అవును, దానికి ఏంటి ఇప్పుడు? మీ అమ్మ నాన్న మాత్రమే కాదు, ఈ ఊరే నన్ను నీ పెళ్ళామని తప్పు తప్పుగా మాట్లాడుతోంది. నేను నీ పెళ్ళాని కాదు కేశవరాయుడు పెళ్ళానని నువ్వు చెప్తావా? నేను చెప్పనా? పోయి అందరికి టమ్కై, ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు. నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా పోద్దా? ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా? కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపలయించాడు, నిన్ను మాత్రం వదిలేస్తాడా? ఏంది పట్టివడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది, నన్నేం చేయమంటావు? నాకు కూడా బాధగానే ఉంది, ఏం చేయమంటావు? కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా? ఇంకోటి నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసలిదానికే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది. నేను ఈ పక్కన పడుకుంటాయే. సరదాంబా, నువ్వేం దిగులు పడకు, నా దగ్గర ముసలిదాని నగలున్నాయి, అవి అమ్మే కేశవరాయిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా. బయటికి తీసుకొచ్చేస్తావా? ఖచ్చితంగా తీసుకొస్తా, నువ్వు పడుకో పడుకో. వెయిలేమైంది, భూమారావు నీ మీద రెండు హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు. రెండు హత్యల? అవును, ఒకటి వాళ్ల మనిషి, ఇంకోటి శారదాంబ తాతయ్యను కూడా నువ్వే హత్య చేసినట్టు కేసు పెట్టాడు. ఏంటి నువ్వేం భయపడకే, ఈయన పెద్ద లాయరు, ఓ రెండు నెలలు ఓపిక పట్టు. ఆలోగా పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్లో బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం. అయితే పోయిరానా? వీరయ్య, శారదాంబని ఇంట్లో ఉన్న విషయం భూమారావుకి పోలీసులకి తెలియకూడదు, తన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ విషయం నువ్వు మర్చిపో, నేను చూసుకుంటాగా. జాగ్రత్తరా. కేశవరాయుడు ఈ రెండు నెలల్లో శారదాంబని నా పిల్లంగా మార్చుకుంటాను. Thank you.
నువ్వు మనిషివా లేక మృగమా? నిన్ను నమ్మే కదా నీకు నన్ను అప్పగించి వెళ్లారు. ఆయనకి ద్రోహం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? సరదామా, నన్ను క్షమించు. నేను తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు. నన్ను క్షమించు. ఆయన జైలు నుంచి తీసుకురాలేదా? కేశవరాయుడు రావడానికి 2 నెలలు పడుతుంది. భూమారావు 2 హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు. 2 హత్య కేసులు? అవును, ఒకటి వాళ్ల మనిషి, ఇంకొకరు చెప్పు, ఇంకొకటి మీ తాతయ్య. ఏంటి, తాతయ్యని చంపేశారా? ఏడో ఒక శారదాంబా, నేనున్నాను. ఏడో ఆ సమయంలో వీరయ్యని ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతను జైల్లో ఉన్నప్పుడే శారదమ్మ వాంతి చేసుకుంది. ఏందమ్మా పిల్ల వాంతులు చేసుకుంటుంది? జైసాపు, నా బంగారు తల్లి, అంతా మంచి విషయమే. మనవడు పుట్టబోతున్నాడు, వెళ్ళి అందరికి తీపి తినిపించుకుందాం. శారదమ్మ గర్భవతిని తెలియగానే ముసలుడు ముసలమ్మ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వీరయ్య జైల్లోంచి 2 నెలల తర్వాత రిలీజ్ అయ్యి వచ్చాడు. వీరయ్య, కేశవరాయుడు ఊర్లోకి వెళ్ళాడు, నువ్వు ఇప్పుడే వస్తున్నావా? అలా చూడు. ఎవరు? వీరయ్య నిశ్చితార్థానికి వస్తానని చెప్పి మోసం చేసిన వాడు ఇప్పుడు వస్తున్నాడు చూడు. ఎవరు వస్తున్నారన్నారు? ఇంకెవరో, ఆ కేశవరాయుడే. ఆడొద్దంటే ఇదెందుకు పరిగెడుతుంది? ఎంత అన్నా చెల్లెలైనా ఇలా నడి రోడ్డు మీద కౌగిలించుకుంటారా? ఏంటి అన్నా చెల్లెళ్ళ? అవును శారదమ్మ, నాకు పెళ్ళం అయితే నీకు చెల్లిలేగా. రే వీరయ్య, ఏం వాగుతున్నావురా? ఆ రోజు పోలీసులు మమ్మల్ని చుట్టుపుట్టారనే కదా నేను శారదమ్మ నీకు అప్పచెప్పి వెళ్ళాను. ఈరోజు ఏంట్రా, మనస్సాక్షి లేకుండా నేను తను అన్నా చెల్లెలు అంటున్నావు? అచ్చు, మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి, ఖచ్చితంగా వస్తానని చెప్పి రాకుండా మమ్మల్ని అవమానపరిచింది చాలకుండా ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నేను కష్టపడి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన దాన్ని సిగ్గు లేకుండా నీ పెళ్ళం అంటావా? అయ్యో, వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడి మాటలు ఎవరు నమ్మకండి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను భూమారావు దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చి నా మెడలో తాళి కట్టింది ఈయనే, నా బిడ్డకి తండ్రి ఈయనే. ఊసి పాపిస్తానా? ఈడితో కలిసి నువ్వు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నావా? మొదటి రాత్రే ఈడి దగ్గర నీ ఒయ్యారాలన్నీ ఒలకపోసి తైతక్కలాడి చిందులేసి ఇప్పుడు ఈడే నా మొగుడని నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తావా? ఆడే నా మొగుడని నాకు ఆ రోజే చెప్పు ఉండొచ్చు కదా. ఎక్కడ చెప్పనిచ్చాడు నీ కొడుకు? నువ్వు కేశవరాయుడు పెళ్ళానివని మా అమ్మ నాన్నలకు కూడా తెలియకూడదు. తెలిస్తే భూమారావు వచ్చి గొడవ చేస్తాడని వీడు నాతో చెప్పాడు. వీడు చెప్పింది నిజం అనుకుని నేను భయపడ్డాను, లేదంటే అప్పుడే చెప్పేదాన్ని. ఏంటి కొత్తగా కథలు చెప్తున్నావు? ముందు లోపలికి రావే. ఎంత దమ్ముంటే నా పెళ్ళ మీదే చెయ్యేస్తావు. మాట్లాడుతుంటే వాడిని అలా కొడతావేంటయ్యా? కొట్టడం? నీ కొడుకు చేసిన తప్పుకి చంపేస్తా. అరే ఉండవయ్యా, కేశవరాయుడు నాకు నీ గురించి తెలుసు, అదిగో వాడి గురించి తెలుసు. కానీ జరిగింది ఏంటంటే, ఆ పిల్లని పెళ్లి చేసుకుని వాడే తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నాడు. కానీ పెళ్లి చేసుకునేది నేను. అది సరేనయ్యా, నువ్వే కావచ్చు, కానీ ఈ పిల్ల పెళ్ళైన రోజు నుంచి నీ పెళ్ళామని ఇక్కడ ఎవరికైనా చెప్పిందా? అమ్మా, ఏంటి మళ్ళీ చూస్తున్నావు, చెప్పమ్మా. ఇప్పుడు వాడే కాదు, ఈ ఊరే ఈ పిల్లని వీరే పెళ్ళాం అనుకుంటోంది. ఇప్పుడు నువ్వు వచ్చి ఈ విధంగా చెప్తే మేము ఏది నమ్మాలయ్యా? అంటే ఈ ఊళ్ళో కేశవరాయుడి మీద మీకున్న నమ్మకం అంతేనా?
అంటే నేను చెప్పేది మీరు నమ్మరు కదా? నమ్మకం లేక కాదు కేశవరాయుడు, కానీ సాక్ష్యం అంటూ ఒకటి ఉంటే వేరే చెప్పేది అబద్ధమైపోతుంది కదా. మీకు కావాల్సిన సాక్ష్యమేగా. అర్జున అయ్యా, వెళ్ళి ఆ పూజారిని తీసుకుందిగా తీసుకొస్తానయ్యా. రా చెప్పు. నన్నేం చెప్పమంటావు కేశవరాయుడు? పిల్లని తీసుకొచ్చింది వీరయ్య, వాడికి పెళ్లి చేసింది నువ్వు, ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నీ పెళ్ళమని చెప్పమంటావా? నువ్వు వాడితో కలిసిపోయావా? ఆ రోజు వీరయ్య గురించి నేను చెప్పానే, నువ్వు నమ్మావా? ఈరోజు తెలిసిందా వాడు ఎలాంటి వాడో? అవును, దేవుడి ముందు నుంచునేవాడు నిజమే చెప్తాడని అనుకున్నాను, కానీ వాడు మనిషే కదా అనుకుందాం. అలాగే అనుకుందాం, ఇది వీరయ్య గాడి పెళ్ళామే, కానీ ఇప్పుడు దానికి నేను నచ్చాను, నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను, మీరేం చేస్తారో చేసుకోండి. రా. అయ్యా, ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేశారు. సరిగ్గా అర్థం చేసుకోలేని మా ఊరోళ్ళు వేరయ్య పెళ్ళాం కేశవరాయుడయ్యతో లేచిపోయిందని తప్పుగా చెప్పారు. వేరయ్య కూడా ఆ సమయంలో పిచ్చిపట్టిన వాళ్ళ తయారయ్యాడు. కేశవరాయుడు, నువ్వు చేసిన ద్రోహానికి ఊరంతా నా మీద ఉమ్మేస్తోంది. ఏంటి, నేను నీకు ద్రోహం చేశానా? శారదాంబ నీ పెళ్ళామని నాకు మాత్రమే తెలుసు, కానీ నా పెళ్ళాంగా ఊరికే తెలుసు. అయితే నన్నేం చేయమంటావు? నువ్వేం చెయ్యక్కర్లేదు, రాత్రిం పగళ్ళు ఆలోచించి నేనే ఒక నిర్ణయానికి వచ్చా. ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి, లేదా నేను ప్రాణాలతో ఉండాలి. రే పోరా. వీరయ్య చనిపోయిన తర్వాత కేశవరాయుడయ్య పోలీసులకు సరెండర్ అయ్యాడు. నన్ను క్షమించండి అయ్యా. నీ మీదే తప్పు లేదయ్యా, అంతా వేరే మీదేనయ్యా తప్పు. నా కన్నబిడ్డ కంటే నిన్నేనయ్యా నమ్ముతున్నాను. శారదమ్మను కూడా అరెస్ట్ చేయండి. తన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీరయ్య హత్య కేసులో
శారదాంబ కూడా సంబంధం ఉండడం వల్ల ఆమెను అరెస్ట్ చేస్తున్నాం. పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిందని కేసు పెట్టి శారదమ్మకు మా అయ్యకు 8 సంవత్సరాలు శిక్ష పడేలా చేశారు. శారదమ్మకు జైల్లోనే ప్రసవం జరిగింది. వేరే అమ్మా నాన్నలిద్దరూ బిడ్డను చూడ్డానికి జైలుకు వచ్చారు. శారదమ్మ బిడ్డనివ్వ, వాళ్ళకి ఇవ్వద్దండి. నా బిడ్డ నా దగ్గర ఉండనివ్వండి. నేను నా బిడ్డను వదిలేసి ఉండలేనండి. నేను చెప్పేది విను శారదమ్మ, ఈ జైలు జీవితం మనతో పోనివ్వు. మన బిడ్డకొద్దు, దయచేసి బిడ్డని. లేదు, నేను ఇవ్వను. ఏమండి, నా మాట వినండి. వద్దు, ఇవ్వద్దండి. వద్దు శారదమ్మ, వద్దు. కొండ తీసుకెళ్ళు. కేశవరాయన్ని చంపాలన్నదే నా లక్ష్యం. అందుకే పొడి చేశాను. కానీ వాడి అదృష్టం బాగుండి వాడు బతికాడు. ఆ నింద భూమారావు కొడుకు నర్సయ్య మీద పడింది. అయ్యా, ఈ నర్సయ్యని